గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం వద్ద దోపిడీ కేసులో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. నలుగురు నిందితులను పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడ్డారని తెలిపిన పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం నిందితుల నుంచి 2000 రూపాయల నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్ఐ బాలకృష్ణ, ట్రైనీ ఎస్ఐ తరంగిణి, క్రైమ్ సిబ్బంది సుబ్బారావు, కళ్యాణ్ పాల్గొన్నారు. రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖు సింగంపల్లి తిరుపతి అనే వ్యక్తి ఇస్లాంపేటకు చెందినటువంటి తెనాలి వాస్తవ్యుడు. ఇతను వాళ్ళ పెదనాన్న యొక్క కర్మకాండం నిర్వహించి 1వ తారీఖున మన సీతానగరంలో ఆంజనేయస్వామి గుడిలో నిద్ర చేయడం కోసం రావడం అనేది జరిగింది. నిద్రకొచ్చి ఆ రోజు నైటు ఆ గుడిలోనే నిద్రించి తెల్లవారుజామున అంటే 2వ తారీఖు ఎర్లీ అవర్స్ 4 గంటల టైంలో స్నానం చేస్తాను కానీ కిందకి 7 ఒడ్డు కిందకి వెళ్తున్న సమయంలో ఆ ఒడ్డున ఒడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను స్నానం చేయబోతుండగా ఒక 4 వ్యక్తులు అతని మీదకి అటాక్ చేసి కొట్టి అతని జేబులో ఉన్నటువంటి సెల్ ఫోను మరియు అదే జేబులో ఉన్నటువంటి 3200 రూపాయల డబ్బులు ప్లస్ వెళ్తా అతని చేతిలో ఒక బ్యాగు ఉందని ఆ బ్యాగులో కూడా 50,000 రూపాయల క్యాష్ ఉందని మనకి ఇనీషియల్గా ప్రాథమికంగా మనకి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే అతను ఇది జరిగిన వెంటనే వాళ్ళ బంధువులకు తెలియపరిచి నొలకపేటలో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ బంధువులకు తెలియపరిచి మన దగ్గరికి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది. అతను వచ్చిన తర్వాత అతని ఫిర్యాదు మీద దాన్ని కేసుగా రిజిస్ట్రేషన్ చేసి అతన్ని మనం తరువుగా విచారించడం అనేది జరిగింది. విచారణలో భాగంగా మనకి ఆ రోజు మనకి ఏం తెలిసిందంటే అయితే అతను అక్కడ నిద్రించినప్పుడు సీసీ ఫుటేజీలు మరియు అతను అక్కడ సంచరించేటప్పుడు ఆ షాప్ ఓనర్ కూడా మనం విచారించాం. విచారిస్తే వాళ్ళందరూ మనకి చెప్పేది ఏంటంటే ఇతని దగ్గర ఎటువంటి బ్యాగు ఏమీ లేదనేది చెప్పడం జరిగింది. తర్వాత ఆ అతన్నే ఎవరైతే కంప్లైంట్ తిరుపతి ఉన్నాడో గట్టిగా విచారిస్తే ఆ తిరుపతి ఆయన వాస్తవం తెలియపరిచాడు. ఏంటంటే వాళ్ళు నలుగురు దాడి చేసినటువంటి 4 వ్యక్తులు అతని జేబులో ఉన్నటువంటి సెల్ ఫోను మరియు జేబులో ఉన్నటువంటి 3700 రూపాయల డబ్బులు తప్ప అతని చేతిలో ఎటువంటి బ్యాగు లేదని అయితే బ్యాగు లేదని అందులో 50,000 రూపాయలు క్యాష్ కూడా లేదని క్యాష్ కనుక ఉంది అని చెప్తే క్యాష్ ఉందని చెప్తే దాని మీద కేసు బలంగా ఉండిద్దని వెంటనే వాళ్ళ ముద్దాయిన పట్టుకొని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో నేను బ్యాగ్ ఉందని అదేవిధంగా బ్యాగులో 50,000 రూపాయల క్యాష్ ఉందని చెప్పడమే జరిగిందని ఆ తిరుపతి అనే వ్యక్తి మళ్ళీ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. అప్పుడు దాన్ని మళ్ళీ ప్రైమాఫేసియాగా తీసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ముందుకెళ్తాం అనేది జరిగింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్ని ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ టీం అతను ఎస్ఐ బాలకృష్ణ మరియు సుబ్బారావు కళ్యాణ్ వీళ్ళ 3 ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని మనం ఫామ్ చేయడం అనేది జరిగింది. ఈ స్పెషల్ టీంలోనే ఫార్మేషన్లోనే భాగంగా ఈరోజు మనకి 4 ముద్దాయిలు కూడా మణిపాల హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి మహానాడు కట్ట దగ్గర ఉన్నారన్న సమాచారంతో మేమంతా ఈరోజు 3 గంటలకు అక్కడికి బయలుదేరి ఆ ముద్దాయిని పట్టుకోవటం అనేది జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని మనం పూర్తిగా విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే